Good afternoon. Welcome to Doctor's Time. ADHD, Attention Deficit Hyperactive Disorder. ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువగా పరధాన్యం అలాగే బద్ధకం, చిరాకులో ఉంటారు. ADHD వ్యాధి 3 ఏళ్ల ప్రాయం నుంచి మొదలవుతుంది. ఈ సమస్య ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతోంది. అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం సులభమే అంటున్నారు హోమ్కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ జ్యోతి గారు. ప్రస్తుతం వారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నెంబర్లు 0402331068 0 and 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ADHD అంటే ఏంటి, రీజన్స్ ఏంటి వీటికి? అవునండి, ADHD అనేది మనం చూస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా మనం బయట అంటే దేశాలలో ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులలో చూస్తుంటే మనకు ఇండియాలో కూడా చాలా ఎక్కువగా ఈ కేసెస్ కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే పిల్లలలో అంటే హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే ఇన్అటెంటివ్గా అంటే మనం చెప్పేది సరిగా అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం కానీ, లెర్నింగ్ స్కిల్స్ అనేది కొంచెం తక్కువగా ఉండడం, అంటే మీ పిల్లలు వేరే పిల్లలతో కంపేర్ చేసి చూసుకుంటే వాళ్ళల్లో లెర్నింగ్ స్కిల్స్ అనేది తక్కువగా ఉండడము, లేదా స్కూల్ నుంచి ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ వస్తూ ఉండడము, అంటే స్కూల్లో ఒక పద్ధతిగా కూర్చోవడం లేదు, ఎప్పుడు కూడా అంటే పరిగెత్తడము లేకపోతే జంపింగ్, ఇలాంటి కేసెస్ ఒక్కొక్కసారి కొంతమంది అయితే కొంతవరకు అంటే చిన్న చిన్న వస్తువులు కొంచెం దొంగతనంగా చేయడం కానీ, కొంతమంది మెమరీ అంటే ఎంత చెప్పినా కానీ సరిగా మెమరీ ఉండకపోవడం, మర్చిపోతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ వ్యాధి మనం ఎక్కువగా చూస్తే చిన్నపిల్లలలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్నపిల్లలలో ఈ ప్రాబ్లం ట్రీట్ అవ్వకపోతే కనుక పెద్దవాళ్ళల్లో కూడా మనము అంటే అడల్ట్ ఏజ్లో కూడా ఇది మరి వెళ్ళే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. దీనికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే సరి, లేకపోతే అంటే విపరీతమైన పరిస్థితులు మనం చూసే అవకాశం ఉంటుంది. ఓకే అండి. మెయిన్గా అంటే రీజన్స్ చెప్పారు, అంటే ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందో కూడా చెప్పారు. మరి మెయిన్గా అంటే ADHDలో అంటే టైప్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ కేస్ ఉంటే వాటి గురించి చెప్పండి. ఓకే, ADHD ప్రాబ్లం చూస్తే చిన్నపిల్లలలో అంటే వర్స్ కేసులో అంటే కొంతమంది పేషెంట్స్ అంటే పేరెంట్స్ చాలా అటెంటివ్గా ఉంటే కనుక 6 మంత్స్ ఏజ్లో కూడా మనం దీన్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది. మగవాళ్ళల్లో ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే 3 రకాలుగా మనం దీన్ని విభజించుకోవచ్చు. దాన్ని బట్టి అంటే మనకు ADHD అనేది తెలుసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. హైపర్ యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే వీళ్ళల్లో మనము 1 నిమిషం కూడా వాళ్ళ చేతులు కాళ్ళు అంటే స్టేబుల్గా ఉంచరు, ఏదో ఒక యాక్టివిటీ చేయాలని చూస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి వాళ్ళల్లో అంటే మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండడము, మనం చెప్పేది క్వశ్చన్ పూర్తిగా అవ్వకముందే తొందరగా ఆన్సర్ చేయడము, వాళ్ళు చేసే పని కంటిన్యూటీ ఉండకపోవడము, తొందరగా అంటే సపోజ్ రైటింగ్ వర్క్ ఇచ్చాం మనము, రైటింగ్ కంప్లీట్ అవ్వకముందే వెంటనే లేచి ఇంకేదో చేయడము. సో అంటే వాళ్ళ కోర్స్ అనేది అంటే డైలీ మనం ఇచ్చే కోర్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేయకుండా ఫినిష్ చేయకుండా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అండ్ చాలా హైపర్ యాక్టివ్గా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇన్అటెంటివ్గా మనం చూస్తూ ఉంటాం. ఇన్అటెంటివ్గా కనుక తీసుకుంటే మనం చెప్పేది సరిగ్గా అర్థం అవ్వకపోవడము, లేకపోతే మిస్అండర్స్టాండ్ అంటే దాన్ని అంటే వేరేగా అర్థం చేసుకోవడం కానీ చూసే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అనేది అంటే వేరే పిల్లలతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉండే అవకాశం మనం చూస్తాం. అంటే తొందరగా నేర్చుకోకపోవడం ఏదైనా, కొంతమందిలో అయితే అంటే స్పీచ్ మాట్లాడడం కూడా చాలా కొంతవరకు డిలేడ్గా ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని కండిషన్స్లో అంటే 3వ రకం కనుక చూసినట్టయితే మనకు ఇవి రెండు కూడా కలిసి ఉన్న కండిషన్ మనం చూస్తామంటే హైపర్ యాక్టివ్, ఇంపల్సివ్, ఇన్అటెంటివ్ ఇవి 3 కూడా కలిసి ఉంటే కనుక ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏ కండిషన్ అయినా కానీ అంటే హైపర్ యాక్టివ్, ఇంపల్సివ్ అయినా కానీ లేదా ఇన్అటెంటివ్ అయినా కానీ ఈ రెండు కలిసి ఉన్నా కానీ హోమియోపతితో చాలా చక్కగా దీన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే అండి. మెయిన్గా అంటే 3 టైప్స్ గురించి చెప్పారు మీరు. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు చూస్తే కనుక చాలా యాక్టివ్గా ఉంటారు, హైపర్ యాక్టివ్ మా బాబు అంటారు. సో అది కూడా ఒక డిజార్డరే అంటారా?
అవునండి, చాలామంది కూడా పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉన్నారు అనుకుంటారు, కానీ కొన్ని విషయాలలో దాన్ని మనము గుర్తించవచ్చు. అదేంటి అంటే ఒక్క దగ్గర కూర్చొని నెమ్మదిగా కూర్చొని లేకపోతే పేషెన్స్ అనేది ఉండదు వాళ్ళలో. అంటే మనం ఏదైనా చెప్తే కంప్లీట్గా అయిపోయేంత వరకు వినే పేషెన్స్ ఉండదు, లేదా ఇంపేషెంట్గా ఉంటారు. అంటే ఆ వర్క్ కోర్ అనేది ఫినిష్ చేయకుండా ఉండడం చూస్తూ ఉంటాం. అలాగే హైపర్ యాక్టివ్ అంటే కొన్ని ప్లేసెస్లో అంటే అబ్నార్మల్గా వాళ్ళే మూమెంట్ కనిపించడం. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ క్వయట్గా ఒక పీరియడ్ అయ్యేంత వరకు కూర్చోవలసి ఉంటుంది. ఈ హైపర్ యాక్టివ్ పేషెంట్స్ అలా కూర్చోలేకపోవడము, దెన్ చాలా ఇంపల్సివ్గా అనిపించడం అని అంటే పక్కనున్న అంటే వాళ్ళకి కావాల్సింది రాకపోవడము, లేకపోతే వాళ్ళని అంటే డిస్ట్రక్టివ్ దాకా కూడా వెళ్ళిపోవడం అనమాట. అంటే కొట్టడం వరకు కూడా చాలా అంటే వర్స్ కండిషన్స్లో మనం ఈ కండిషన్ చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటి డిస్ట్రక్టివ్ కండిషన్స్కి వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. సో హైపర్ యాక్టివ్ అంటే జస్ట్ అంటే ప్లేస్ నుంచి మోషన్ ఒకటే కాకుండా ఎక్కడైతే అంటే సపోజ్ ప్రేయర్స్లో ఉన్నారు అక్కడ అంటే అక్కడ నుంచి మూమెంట్ చేయకూడదు, కానీ వాళ్ళు హైపర్ యాక్టివ్ అక్కడ జంపింగ్ చేయడం అబ్నార్మల్గా బిహేవ్ చేయడాన్ని మనము హైపర్ యాక్టివ్ అని అంటావు. అండ్ అదొక డిజార్డర్ కాబట్టి దాన్ని వెంటనే ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు క్లియర్గా వేరే అంటే మన ఆ ఏజ్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే మగవాళ్ళలో ఎక్కువగా చూస్తారని చెప్పాను నేను. ఆడవాళ్ళలో చాలా తక్కువగా ఉన్నా కానీ ఆ ఏజ్కి కంపేర్ చేస్తే వాళ్ళ వేరే పిల్లల యొక్క బిహేవియర్ ఎలా ఉంది చూసి దాన్ని బట్టి మనము ఈ లక్షణాలని బట్టి మనము కంపేర్ చేసుకొని చూసుకోవాలి. ఇనీషియల్ స్టేజెస్లో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకు వర్స్ కండిషన్స్ అవ్వకుండా స్పెషల్గా స్పీచ్ అలాంటి వాటికి అంటే స్పెషల్గా థెరపీస్ కూడా అవసరం లేకుండా మనము హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే అండి, మెయిన్గా అంటే ఇప్పుడు కొంతమంది ఒబేసిటీ ఉంటుంది కొంతమందికి, అంటే ADHDకి అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అంటే ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా అండి, వాళ్ళలో అంటే కొంతవరకు అంటే చాలా కొంతమందిలో కొన్ని బిహేవియరల్ చేంజెస్ మనం చూసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియకుండా అంటే డిప్రెషన్కి లోనవ్వడము, యాంగ్జైటీకి లోనవ్వడము, యాంగ్జైటీ డిజార్డర్ కూడా మనము చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తెలియకుండా అంటే తినేస్తూ ఉండడం మనం చూస్తాము. అండ్ ఎలాంటి అంటే యాక్టివిటీ జరగకుండా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండడము, అంటే స్లీపీగా ఎక్కువగా ఉండడం, కొంతమందిలో అలాంటి కండిషన్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళలో ఒబిసిటీ అంటే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో కూడా అంటే ఫస్ట్ మనము మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. సో హోమియోపతితో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ మెటబాలిక్ డిజార్డర్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెటబాలిజం కరెక్ట్ అయినా కొద్దీ వాళ్ళలో అంటే వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్, వాళ్ళు తినే ఆహారం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒంటికి పట్టడము ఇలా జరుగుతూ ఉండడము, నెమ్మది నెమ్మదిగా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడము, సో ఇలాగా వాళ్ళ కండిషన్ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉండడం చూస్తాం. సో హోమియోపతికి వచ్చిన ఫస్ట్ కేసులో మేము వాళ్ళ మెటబాలిజం సరిగ్గా ఉందా అనేది, అంటే చాలా వరకు ఇది ఇర్రెలవెంట్గా అంటే అన్రిలేటెడ్గా అనిపించవచ్చు, కానీ అలాంటి కేసెస్ మేము చూసాం కాబట్టి మెటబాలిజంని కరెక్ట్ చేస్తూ వాళ్ళ మెంటల్ డిజార్డర్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. హోమియోపతి యొక్క అప్రోచ్ చూసినట్టయితే చాలా వరకు కంజెనెటల్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతో వచ్చే వ్యాధులని చాలా చక్కగా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనము ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమందిలో చూస్తే కనుక సేమ్ అంటే చిన్నపిల్లల్లో ఇప్పటి వరకు ఉంటుంది అని మీరు చెప్పారు. అంటే కొంతమంది పెరిగినా కానీ అంతగా అంటే యాక్టివ్ ఉండరు. అవును, సో ఇది కూడా సేమ్ ADHD అనుకోవచ్చా? ఎలా గుర్తించాలి? అంటే దీనికి రూట్ కాజ్ కూడా ఉందా? అవునండి, ఈ అంటే ఈ ప్రాబ్లం మనం చూసినట్టయితే ADHD అనే ప్రాబ్లము కొన్ని కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జెనెటిక్ పరంగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మదర్కి అంటే ఏదైనా స్ట్రెస్ చాలా టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, దాని ఎఫెక్ట్ బేబీ యొక్క బ్రెయిన్ మీద పడి ఆ యొక్క మెంటల్ డిజార్డర్ చూసే అవకాశం మనం చూస్తూ ఉంటాము. దెన్ మదర్కి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయి అంటే ఆల్కహాల్ కానీ లేదా స్మోకింగ్ కానీ ఉన్నాయి అంటే దాని యొక్క ఎఫెక్ట్ పడే అవకాశము. సో ఇవన్నీ కారణాలు మనము అంటే బేబీ మీద లో బర్త్ వెయిట్ అంటే బేబీ యొక్క వెయిట్ చాలా తక్కువగా ఉన్న ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనము
ADHD మన ఆర్ పుట్టగానే లేకపోతే కొంత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకుండే చైల్డ్హుడ్ ట్రామా ఏదైనా ఉంది, ఇవన్నీ కండిషన్స్లో మనం ADHD చూసే అవకాశం ఉంటుంది. అయితే ఆ కండిషన్లో పేరెంట్స్ తెలుసుకొని లేదా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది కాంప్లికేటెడ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ అది అంటే ఇంకా ఎవరు అబ్జర్వ్ చేయకుండా కనుక నెగ్లెక్ట్ చేసి ఉంటే కనుక నెమ్మదిగా అది అడల్ట్హుడ్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అడల్ట్హుడ్లో చూసినట్టయితే అంటే అడల్ట్ కండిషన్లో చూసినట్టయితే ఆ ప్రాబ్లము ఎక్కువగా యాంగ్జైటీ డిజార్డర్గా మనం చూస్తూ ఉంటాం. యాంగ్జైటీ డిజార్డర్ ఎంతగా విపరీతంగా ఉంటుందంటే ఒక్కొక్కసారి సూసైడల్ టెండెన్సీ కానీ, వాళ్ళకి వాళ్ళకి హామ్ చేసుకుని ఇంపల్సివ్గా వాళ్ళ యొక్క బిహేవియర్ కనిపించడం కానీ, ఎదుటి వాళ్ళని కొట్టడం కానీ అలాగూ గమనించవచ్చు. ఒక అడల్ట్ వాళ్ళకి ADHD ఉందా అనేది తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క బిహేవియర్ గమనించుకోవాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ట్రాఫిక్ జామ్ ఉంది లేదా అక్కడ అంటే ఓపిక లేకుండా ఉండిపోవడము, గట్టి గట్టిగా అరిచేయడము, వాళ్ళ అంటే ఒక క్యూలో ఉన్నారు అని అంటే వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయలేకపోవడము, అంటే చాలా ఇంపేషెంట్గా ఉండడము, వాళ్ళ యొక్క కోపాన్ని చూపించడము, ఇలాంటి కండిషన్స్ మనం అడల్ట్హుడ్లో చూస్తూ ఉంటాం. అలా కనుక మీకు ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వర్స్ కండిషన్స్ రాకుండా, ఇంపల్సివ్నెస్ ఎక్కువగా కాకుండా, ఇంకా వేరే అంటే డిస్ట్రక్టివ్ మెథడ్లోకి వెళ్లకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. ఓకే అండి. మెయిన్గా అంటే ఇప్పుడు అడల్ట్లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అన్నారు ADHD అంటే చిన్నపిల్లల్లో గుర్తించడం కన్నా అంటే అడల్ట్లోకి వెళ్ళిపోతే ట్రీట్ చేయలేమా చిన్నపిల్లల్లో తప్ప? ఓన్లీ అంటే ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే అడల్ట్హుడ్లో వాళ్ళది ప్రాబ్లంగా కన్సిడర్ చేయకపోవడం ఒకటే ప్రాబ్లంగా ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో అయితే వేరే పిల్లలతో కంపేర్ చేసుకొని పేరెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు, దానివల్ల ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. సో మెయిన్గా అంటే అల్లోపతి మందుల్ని చాలామంది యూజ్ చేస్తారు ADHDకి, అంటే ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపుతారు అంటే తొందరగా తగ్గిపోయే వాటికి. హోమియోపతి అంటే కొద్దిగా లేట్ అవుతుంది బట్ క్యూర్ అవుతుంది అనేది నమ్మకం చాలామందికి. అంటే హోమియోపతిలో కూడా అలాంటి కేసు ఏమైనా వచ్చిందా, వస్తే మీరే ట్రీట్ చేశారా, వాటి గురించి చెప్పండి. ఓకే, కొన్ని కేసెస్ అంటే హోమియోపతి యొక్క అప్రోచ్ ADHDకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ డీటెయిల్గా తీసుకొని పడుతుంది. అంటే మదర్స్ కండిషన్ ఎలా ఉంది ప్రెగ్నెన్సీ టైంలో, తనకేమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, తన డిజైర్స్, తన టెంపరామెంట్స్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో తను బిహేవియరల్ అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని తన స్వెట్టింగ్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా, థర్స్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలా కన్సిడరేషన్లోకి తీసుకొని ఏదైతే మేము మెడిసిన్స్ ఇస్తామో దాన్ని మేము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా చాలా వరకు కూడా కంజెనెంటల్ ప్రాబ్లమ్స్, పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా ట్రీట్ చేయగలుగుతాం. అయితే డెఫినెట్గా అంటే ఇంత మంచి మెడిసిన్ ఉండగా ఎందుకు హోమియోపతిని అప్రోచ్ అవ్వరు అంటే అందరికీ ఒక మెత్ ఏంటి, చాలా టైం పడుతుంది అంటే అందుకని తొందరగా అంటే తగ్గితే బాగుండన్న ఒక ఆశతో. హోమియోపతితో టైం ఎక్కువ పట్టినా కానీ ప్రాబ్లమ్ అంటే కంప్లీట్గా రిజాల్వ్ అవుతుంది, ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉంటాయి. అయితే అలాంటి కొన్ని మెడిసిన్స్ మనకు ADHDకి మనము అంటే డిస్కస్ చేయవచ్చు. సీనా అనే మెడిసిన్ కనుక మనం చూసినట్టయితే యూజువల్గా అంటే ఇన్అటెంటివ్ కేసెస్లో మనం ఇస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక పేషెంట్ సీనా ఇవ్వాల్సిన కేసు కనుక చూస్తే ఆ పేషెంట్ అంటే ఇన్యాక్టివ్గా ఉండి కొంత హైపర్ యాక్టివ్గా ఉన్నా కానీ మోషన్లో ప్రాబ్లం ఉండడం కానీ లేదా వర్మ్స్ ఇన్ఫెస్టేషన్ అసోసియేట్ అయి ఉంటే కనుక మనం ఆ డ్రగ్ని మనం యూజ్ చేయొచ్చు. హయోసియామన్స్ని కూడా మనము ఫస్ట్ ADHDలో ఆలోచిస్తారు డాక్టర్స్ అందరూ కూడా. హయోసియామన్స్ అని అంటే చాలా ఇంపల్సివ్గా ఉండి ఎదుటి వాళ్ళని కొట్టడము, తిట్టడము, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, ఇలాంటి లక్షణాలు మనం చూస్తాం. స్ట్రామోనియం, దెన్ టారెంట్యులా, ఇలాంటి అంటే చాలా డ్రగ్స్ మనకు ADHDలో ఉపయోగంలో వస్తూ ఉంటాయి. కానీ అలాంటివి మీరు అంటే డ్రగ్స్ తెలిసినంత మాత్రాన, వాటి గురించి చదివినంత మాత్రాన అది మనము పేషెంట్స్కి ఇవ్వలేము. ఎందుకనంటే ఒక సర్టన్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ADHDకి అలాగూ అంటే ఇవ్వకూడదు. ఎందుకు అనంటే ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్ మెంటాలిటీకి అండ్ అన్ని లక్షణాలు ఒక పేషెంట్లో కంపల్సరీ ఉండాలన్న అంటే ఇది కూడా లేదు. కాబట్టి
పేషెంట్ టు పేషెంట్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క మెడిసిన్ యొక్క అబ్జార్ప్షన్, మెడిసిన్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీథింగ్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఇవి జస్ట్ కొన్ని అంటే నేమ్ ఆఫ్ మెడిసిన్స్ మనం యూజువల్గా అంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్. అంటే ADHD అనగానే ఈ డ్రగ్స్ గురించి మనం ఆలోచిస్తాం, కానీ ఏ డ్రగ్ పేషెంట్కి సూట్ అవుతుందని దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమియోకే అంటే నేను చూసిన కేసులలో చూస్తే కనుక ఒక 5-year-old హైపర్ యాక్టివ్ చైల్డ్ గురించి కనుక మనం డిస్కస్ చేస్తే, ఆ చైల్డ్ చాలా అంటే అంత టైం కూడా ఎంత ఎందుకు పట్టింది అని అంటే, పేషెంట్ స్పీచ్ కొంచెం డిలేడ్గా ఉండి మైల్ స్టోన్స్ డిలేడ్గా ఉంది అని చెప్తూ వచ్చారు. అండ్ ఒక థాట్ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉన్నారు పేషెంట్స్, సరే స్పీచ్ థెరపీ అలాగూ ట్రై చేద్దామని. అన్నీ జరిగినా కానీ ఇంకా ఎక్కడో తేడాగా ఉంది అని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి తీసుకొని వచ్చారు. అలాంటి ఒక కేసు, ఆ పేషెంట్ని హిస్టరీ డీటెయిల్గా తీసుకొని ఏదైతే మెడిసిన్ ఇచ్చానో, దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా పేషెంట్ యొక్క అంటే హైపర్ యాక్టివ్నెస్ నెమ్మదిగా కామ్ డౌన్ అవ్వడము, స్కూల్ నుంచి ఏదైతే కంప్లైంట్స్ వస్తున్నాయో నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉండడము, హోంవర్క్స్ ఇంతకుముందు అసలు అంటే అకంప్లిష్ చేసేవాళ్ళు కాదు, అంటే అది ADHD యొక్క లక్షణంగా ఉంటుంది, హోంవర్క్స్ చేయాలంటే కుదుటగా ఒక ప్లేస్లో కూర్చొని ఉండకపోవడము. సో ఇవన్నిటిలో నెమ్మది నెమ్మదిగా ఒక 3 months పట్టిన తర్వాత ఆ మార్పులు పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. ఆ పేషెంట్ స్పెషల్గా హోంవర్క్ తను చేసుకుంటూ ఉండడము, స్పీచ్లో తేడా రావడము, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 6 months జరిగిన తర్వాత ఇంకా చాలా అంటే ఇంప్రూవ్మెంట్, అంటే నార్మల్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే తన మెమరీ కూడా ఇంక్రీజ్ అవ్వడము, తో స్కోర్స్ కూడా అంటే క్లాస్లో స్కోర్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండడము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో కొంత టైం పట్టినా కానీ మంత్ ఆఫ్టర్ మంత్ మెడిసిన్స్ వాడడం ద్వారా ఆ పేషెంట్కి ఇప్పటికే చాలా బెటర్గా ఉన్న కండిషన్ మనం చూస్తాం. ఓకే, మెయిన్గా అంటే ADHD టైప్స్ను అలాగే లక్షణాలు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఆర్టిజం కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి కొన్ని లక్షణాలు, అంటే రెండింటికి ఏమైనా లింక్ ఉందంటారు? డెఫినెట్గా అండి, చాలామంది కూడా అంటే ఆటిజం, ADHD లేకపోతే అంటే యాంగ్జైటీ డిజార్డర్, ఇవన్నీ కూడా కొంతవరకు లక్షణాలు కలిసి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా అంటే డిఫికల్ట్గా కూడా ఉంటుంది, స్పెషల్గా మనము పెద్దవాళ్ళల్లో చూస్తే ఆ ప్రాబ్లము యాంగ్జైటీ డిజార్డర్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది ఏజ్కి అంటే అనుగుణంగా మెడిసిన్ ఇవ్వబడుతూ ఉంటుంది, సెక్స్ని బట్టి అంటే మేలా ఫీమేలా అనే దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వబడుతూ ఉంటుంది. వాళ్ళ అంటే బ్రాటప్ లేకపోతే వాళ్ళ మైల్ స్టోన్స్ ఇవన్నీ కూడా కన్సిడరేషన్కి తీసుకొని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. అండ్ అందుకనే చెప్తాను అంటే హోమియోపతి యొక్క అప్రోచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా అంటే వెరీ కాన్స్టెంట్గా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం వీళ్ళల్లో. ఓకే అండి, మెయిన్గా చూసుకుంటే కనుక ఇప్పుడు అడల్ట్లోకి షిఫ్ట్ అయినప్పుడు ADHD అంటే వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఉంటే అంటే ప్రిస్క్రిప్షన్లో ఏమైనా బ్యాలెన్స్ చేసుకోవాలంటారా, ఎలా ఉంటుంది ప్రిస్క్రిప్షన్? అవునండి, వీళ్ళల్లో మనము కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న వ్యాధులు చూసే అవకాశం ఉంటుంది. అది యూజువల్గా అంటే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అంటే ఫస్ట్ వాళ్ళు కుదుటగా కూర్చుంటే చాలు లేదా వాళ్ళు చక్కగా చదువుకుంటే చాలు, ఇదే మన అటెన్షన్ అయి ఉంటా ఉంటుంది. వాళ్ళ ఆహార అలవాట్లు వాటిని మనం ఎక్కువగా గమనించాం. సో ఈ మెటబాలిక్ డిజార్డర్ కూడా కలిసి ఉండడం వల్ల వాళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనము చూసే అవకాశం ఉంటుంది. స్పెషల్గా థైరాయిడ్కి సంబంధించిన కంప్లైంట్స్, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. థైరాయిడ్లో కూడా స్పెషల్గా హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయ్యి ఉండడం, రేర్గా కొంతమందిలో అంటే ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ పరంగా ఉంటే కనుక డయాబెటీస్ అనేది మనం చూస్తూ ఉంటాం, వీళ్ళల్లో డిప్రెషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలా అంటే కాంప్లికేటెడ్, ఒక్కొక్కసారి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 2 diseases కలిసి హైపర్ యాక్టివ్, ఇంపల్సివ్, ఇన్అటెంటివ్ ఇవన్నీ కలిసి ఉండి మళ్ళీ వేరే వ్యాధులు, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కలిసి ఉన్నా కానీ హోమియోపతిలో నెమ్మది నెమ్మదిగా అంటే థైరాయిడ్ యొక్క డోసెస్ తగ్గించుకుంటూ మనము అంటే హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే అండి, అంటే పర్టికులర్గా డైట్ ఏమైనా ఉంటుందా ఇన్ కేస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే? ADHD కంటూ లేదా మనకు అంటే హోమియోపతిలో అంటూ డైట్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. కాకపోతే హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉండగా ఒక బ్యాలెన్స్ డైట్ అనేది డెఫినెట్గా మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో మెడిసిన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో డయట్ అండ్ ఎక్సర్సైజెస్ వీటికి కూడా, అంటే రెగ్యులర్ వాళ్ళ ఇన్యాక్టివ్నెస్ని తగ్గించడానికి చిన్న యాక్టివిటీ అవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఓకే, స్పెషల్గా
కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. రామిరెడ్డి కోయంబత్తూర్ నుంచి. రామిరెడ్డి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. మా మిస్సెస్ మా భార్యకు ఆర్థరైటిస్ ఉందండి. ఓకే, చేతి అరచేతి చేతి వేళ్ళలో అంటున్నారు. ఇప్పుడు కుడి చేతిలో అది చేతులు పట్టుకోవాలన్నా, ఏదైనా వస్తువులు పట్టుకోవాలన్నా, తర్వాత ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అండి. ఓకే, ఆ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎంత కాలం నుంచి బాధపడుతున్నారండి? కాకపోతే వీ కుడెంట్ గెట్ ఇట్ రెక్టిఫైడ్. ఇనిషియల్ గా వీ టుక్ ఇన్ సమ్ అదర్ వే అండ్ ఫైనల్లీ వీ కేమ్ టు నో దిస్ ఇస్ ద థింగ్ దట్ ఈస్ మేకింగ్ ద థింగ్స్ వర్స్ అని తర్వాత తెలిసింది. ఎస్ అండి, అండ్ మీరు అనుకున్నట్లుగా ఇప్పుడు నా సమయ ఈ సమస్య ఏంటంటే దీనికి ఏదైనా ఒక ఏదైనా పర్మనెంట్ క్యూర్ లాగా ఏదైనా ఉందా, లేకపోతే దీన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నటువంటివి మా ఇది. ఓకే, సో మీరు చెప్పినట్టుగా మీ వైఫ్కి ఆర్థరైటిస్ అంటున్నారు. చూస్తుంటే అంటే చేతి వేళ్లలో కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయి ఉంటుందని అనిపిస్తుంది అండి. దానికి ఒక టెస్ట్ ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ కనుక చెక్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోవచ్చు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అంటే డిఫార్మిటీ కనిపిస్తూ ఉంటుంది, అంటే మీరు అన్నట్టుగా వేళ్ళు వంకర్లు పోవడం అలా చూస్తున్నారా, ఓన్లీ పెయిన్ ఒకటే చూస్తున్నారా, వాపులు ఒకటే ఉన్నాయా చెక్ చేసుకోండి. ఏది ఉన్నా కానీ ఏ కండిషన్లో అయినా కానీ మీకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇదొక అంటే ప్రోగ్రెసివ్ డిజార్డర్, అంటే పెరుగుతూ వస్తూ ఉంటుంది, అంటే ఓన్లీ చేతి వేళ్ళలోనే కాకుండా నెమ్మది నెమ్మదిగా పెద్ద జాయింట్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు ఈ ప్రాబ్లమ్ని ప్రోగ్రెస్ అవ్వకుండా మనం స్టాప్ చేసుకోవడమే కాకుండా ఉన్నది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండడం అండ్ పర్మనెంట్గా దీన్ని తగ్గించుకునే అవకాశం కూడా మీరు చూడవచ్చు. ఓకే అండి, మెయిన్గా అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే ఏడిహెచ్డి గురించి అందులో ఆల్రెడీ 3 types గురించి చెప్పారు. అంటే టైప్స్ని బట్టి చూస్తే కనుక ఇన్వెస్టిగేషన్స్ సేమ్ ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సింప్టమ్స్? అవునండి, ఏడిహెచ్డిని మనం తెలుసుకోవడానికి అంటే ఆ పర్టికులర్ రీజన్ అంటే ఎందువల్ల వస్తుంది అనే కారణము మనకి ఇంతవరకు కూడా తెలియకుండా ఉంటుంది. అండ్ మనం తెలుసుకోవడానికి అంటే బ్రెయిన్ అంటే కొన్ని స్టడీస్ చేస్తే కనుక కొంత అంటే బ్రెయిన్లో డెవలప్మెంట్లో తేడా ఉంటుంది నార్మల్ పర్సన్కి అండ్ ఏడిహెచ్డి ఉన్న పర్సన్కి అని చెప్పగలుగుతాం. అదే కాకుండా కొన్ని అంటే కొన్ని క్విజ్ లాంటి అంటే కొన్ని టెస్ట్ మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళ ఇన్అటెంటివ్నెస్ ఎలా ఉంది, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్, లెర్నింగ్ పవర్ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ తప్ప ఇంకా పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్ ఏది ఉండదు. కాయర్ కూడా లైన్లో ఉన్నారండి. రజని బెంగళూరు నుంచి. రజని గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మా బాబు ఇప్పుడు 8 అయిందండి, 9th వెళ్తున్నాడు. డాక్టర్ గారు చెప్పండి. 8th అయిపోయింది, 9th వెళ్తున్నాడు. చిన్నప్పటి నుంచి బాగా అల్లరి అలా ఉండేవాడు, మాట వినేవాడు కాదు. రజని గారు మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. ఇప్పుడు 9th వేరే అంటే సబ్జెక్టులు అన్ని చాలా తక్కువ మార్కులు వచ్చాయి డాక్టర్ గారు. ఎక్కువ అసలు స్కూల్ ఏంటంటే, హలో చెప్పండి అమ్మా. స్కూల్ ఏంటి అంటే అన్ని కంప్లైంట్లు, బ్యాడ్ వర్డ్స్ చెప్తున్నాడు, కుదురుగా కూర్చోట్లేదు, అల్లరి చేస్తున్నాడు, నోట్స్లు రాయట్లేదు. అసలు ఒక్క కంప్లైంట్ కాదు, చాలా కంప్లైంట్. ఇప్పుడు ఏంటంటే 8th ఏంటంటే ఫెయిల్ ఎయిత్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనమాట. అయితే మేము మా బాబు ఏజ్ కూడా వచ్చేసి 16 అనమాట. సో వాళ్ళు మళ్ళా 8th చదవమని చెప్తున్నారు. మేము లేదు, 9th అని వేరే స్కూల్ టీసీ తీసుకొని వేరే స్కూల్ చేయం. మాకు అసలు భయం వేస్తుంది అనమాట. వేరే ఇప్పుడు స్కూల్లో వాళ్ళు కంప్లైంట్లు అంటే భయం వేస్తుంది మాకు. అసలు ఏంటి ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ అనేది జరగనివ్వాలి కదా. ఇప్పుడు 8th 9th అలా 10th వరకు అన్నా మేము తీసుకెళ్ళాలి కదా మా బాబుని. ఇంట్లో అలా పెట్టుకోలేము. మాట్లాడతాడు, ఈజ్ ఇంటెలిజెంట్, వీడియో గేమ్స్ ఆడతాడు, బయటకు వెళ్తాడు, అన్ని కావాల్సిన నీడ్స్ తెస్తాడు, అన్ని బానే ఉంటే మరి స్కూల్ దగ్గర ఏం జరుగుతుందో మాకు తెలీదు. ఓకే సిమ్మ, మీరు వేరే పిల్లలతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు కానీ అంటే ఏజ్ పరంగా చూస్తే కనుక అలా కంపేర్ చేసి చూసుకోబాకండి.
మీ అబ్బాయికి అంటే కొంత అంటే ప్రాబ్లం అంటే మెమరీలో కానీ లేకపోతే అండర్స్టాండింగ్లో కానీ లెర్నింగ్లో కానీ చాలా అంటే వీక్గా ఉన్నాడని తెలుస్తూ ఉంది. దానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఏజ్తో పిల్లలతో కంపేర్ చేసుకొని డిప్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ క్లాస్ తక్కువగా ఉంటుంది, ఇంటెలిజెన్స్ తక్కువగా ఉంటుంది, పిల్లలు గేల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. హోమియోపతి మీద మీరు డిపెండ్ అవ్వచ్చమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ అబ్బాయికి చక్కని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, ADHD గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.